గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈనాడు న్యూస్ పేపర్ 6th June. అన్లాక్ దిశగా రాష్ట్రాలు అంటున్నారు నిబంధనలకు సడలింపులు. ఢిల్లీలో సరీ బేసులో దుకాణాలకు అనుమతిస్తున్నారు. మహారాష్ట్రలో 5 ఇంచెల విధానం అమలు చేస్తున్నారు అని అంటున్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతూ ఉండటంతో రాష్ట్రాలు కూడా క్రమేపీ నిబంధనలు అన్లాక్ దిశగా చర్యలు చేపడుతున్నాయి. లాక్డౌన్లు కర్ఫ్యూలను పొడిగిస్తూనే అనేక సడలింపులు ఇస్తున్నాయి. మహమ్మారి వ్యాప్తి తీరు, తగ్గుతున్న కేసుల సంఖ్య తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుంటూ కోవిడ్ నిబంధనలకు సరళతరం చేస్తున్నాయి. ఢిల్లీలో ఈ నెల 14 వరకు పలు సడలింపులతో లాక్డౌన్ పొడిగించారు. ఈ నెల 7 నుంచి 50% ప్రయాణికులను అనుమతిస్తూ మెట్రో రైలు రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. మార్కెట్లు, మాల్స్ తెరుచుకొనున్నాయి. May 31 నుంచే ఇక్కడ అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే సరీ బేసి విధానంలో ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు మార్కెట్లు, మాల్స్ వంటి వాటికి అనుమతిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే, మహారాష్ట్ర నిబంధనలను 5 అంచెల్లో సడలించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వారపు పాజిటివిటీ రేటు, జిల్లాలలో ఆక్సిజన్ పడకలు నిండుతున్న తీరుకు అనుగుణంగా ఈ సడలింపులు ఉంటాయి. మొదటి కేటగిరీలో పాజిటివిటీ రేటు 5% వరకు ఉండి, ఆక్సిజన్ పడకలు 25% కంటే తక్కువ నిండిన నగరాలు, జిల్లాలలో ప్రభుత్వం పూర్తిగా సడలింపులు ఇచ్చింది. మహారాష్ట్రలో అక్కడ ఎలాంటి నిబంధనలు ఉండవు. పాజిటివిటీ రేటు 5% కంటే ఎక్కువ ఉండి, ఆక్సిజన్ పడకలు 25% పైగా నిండిన ప్రాంతాలను మరో 4 కేటగిరీలుగా విభజించారు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా క్రమేపీ నిబంధనలను కట్టుదిట్టం చేస్తారు మహారాష్ట్రలో అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. అమెరికా, చైనా, భారత్లోనే 60% టీకాలు వినియోగం అంటూ WHO సీనియర్ సలహాదారు బ్రూస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పంపిణీ జరిగిన 200 కోట్ల COVID-19 టీకా డోసులలో సుమారు 60% డోసులు కేవలం అమెరికా, భారత్, చైనా దేశాలలో మాత్రమే వేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ సలహాదారు ఒకరు తెలిపారు. నెక్స్ట్ న్యూస్. తిమింగలం కడుపులో నిధి ఉంది, రాత్రికి రాత్రే కోటీశ్వర్లైన జాలర్లు అంటున్నారు. అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. పశ్చిమ యెమెన్కు చెందిన 35 మంది జాలర్లు రోజులానే సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. చనిపోయిన ఓ స్పెర్మ్ తిమింగలం వారి పడవకు ఎదురుపడింది. ఆ భారీ కాయాన్ని కోసి చూసిన వారికి దాని కడుపులో విలువైన పదార్థం అంబగ్రీస్ లభించింది. దానిని మార్కెట్కు తీసుకెళ్లగా 10 కోట్ల రూపాయలు పలుకుతుందని వ్యాపారులు చెప్పారు. దీంతో జాలర్లంతా పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. అంబగ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్ల తయారీలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది అని చెబుతున్నారు. నెక్స్ట్ న్యూస్. 500 రూపాయలకే 2 డోసుల టీకా అంటున్నారు అందుబాటులోకి తెస్తున్న బయలాజికల్ ఈలిమిటెడ్. ఫార్మా సంస్థ బయలాజికల్ ఈలిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్ టీకా దేశంలోనే అత్యంత చౌకైన టీకా కానున్నట్లు మనకి తెలుస్తుంది. ప్రస్తుతం 3వ దశ ప్రయోగాల్లో ఉన్న ఈ టీకా ధర 2 డోసులకు కలిపి 500 రూపాయలుగా ఉండవచ్చని ఓ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. అంటే ఒక్కో డోసు కేవలం 250 రూపాయలు మాత్రమే. ఇంతకంటే తక్కువ కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. వాస్తవానికి కార్బివాక్స్ టీకా ధరను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ 500 రూపాయలకే 2 డోసులు లభిస్తే దేశంలోనే అత్యంత చౌకైన టీకా ఇదే కానుంది అంటున్నారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాల ధరలు ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి. అమెరికాకు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్తో కలిసి బయలాజికల్ ఈ సంస్థ కార్బివాక్స్ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా మొదటి 2 దశల్లో మెరుగైన ఫలితాలు చూపగా ప్రస్తుతం 3వ దశ క్లినికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్ అని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కలవనున్నారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమిత్ షా అపాయింట్మెంట్ విషయం ఆదివారం ఉదయం తేలుతుందని, దాన్ని బట్టే సీఎం పర్యటన ఖరారు
కానుందని సమాచారం. నెక్స్ట్ న్యూస్, ఔషధాల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు అంటూ తెదేప పాలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు అంటున్నారు. కరోనా వైద్యం ఔషధాల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లలో వైకాపా నేతలు దోచుకుంటున్నారని తెదేప పాలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రాష్ట్రంలో రెమిడెసివర్ ఇంజెక్షన్కు 100,000 రూపాయలు, శ్మశానం వద్ద మృతదేహాల ఖననానికి 1,00,000 రూపాయలు, అంబులెన్స్కు 10,000 రూపాయలు, ఆసుపత్రుల పడకకు 25,000 రూపాయలు, వెంటిలేటర్కు 30,000 రూపాయలు, బ్లాక్ ఫంగస్ మందులకు కనీసం 100,000 రూపాయలు వేచించాల్సి వస్తుంటే పేదలు వైద్యం ఎలా చేయించుకుంటారని ఆయన నిలదీశారు. జూమ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా నియంత్రణకు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేపడుతున్న చర్యలు చూసైనా జగన్ నేర్చుకోవడం లేదని దుయ్యబట్టారు. నెక్స్ట్ న్యూస్, కొడుకుపై కిరోసిన్ పోసి తాను నిప్పంటించుకున్నాడు ఓ తండ్రి. లాక్డౌన్తో పని దొరక్క పోషణ భారమై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. లాక్డౌన్తో ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారడంతో ఓ తండ్రి తన కొడుకుపై కిరోసిన్ పోసి తాను పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అహ్మదాగూడ్ ఈడెన్ గార్డెన్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన గోకరి ప్రవీణ్ కుమార్ 20 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం నగర శివారుకు వలసొచ్చాడు. కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. 5 ఏళ్ల క్రితం కొడుకు యశ్వంత్ పుట్టగానే అతని భార్య బిడ్డను కూడా వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రవీణ్ బిడ్డతో సహా అహ్మదాగూడ్ సమీపంలోని ఈడెన్ గార్డెన్లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఎక్కడ పని దొరికితే అక్కడ కూలి చేస్తూ మాటలు సరిగ్గా రాని కొడుకును పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా లాక్డౌన్ కారణంగా ఎక్కడ సరిగ్గా పనులు దొరకపోవడంతో ప్రవీణ్ ఆర్థిక ఇబ్బందులు భరించలేకపోయాడు. శనివారం సాయంత్రం గదిలో మొదట తన కుమారుడిపై కిరోసిన్ పోసి తర్వాత తనపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు మంటల్లో కాలుతూ ఉండటం స్థానికులు గమనించి మంటలు చల్లార్చారు. వెంటనే 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వారిని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. నెక్స్ట్ న్యూస్, విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయాలి అంటూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ గోపాల్ అంటున్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు నష్టపోకుండా విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా పరీక్షలు రద్దు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రవీణ్ గోపాల్ డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభించాలో కూడా విద్యాశాఖ మంత్రికి తెలియట్లేదు. డిగ్రీ పూర్తి చేసిన వారికే 5,000 రూపాయల జీతంతో వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి 10వ తరగతితో మెరుగైన ఉద్యోగాలు వస్తాయని గాలి కబుర్లు చెబుతున్నారు. విద్యార్థుల ప్రాణాల విలువ లోకేష్కు తెలుసు కాబట్టే వారి పక్షాన పోరాడుతున్నారు అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. నెక్స్ట్ న్యూస్, పేదలకు ఇళ్ల నిర్మాణానికి 7,00,000 రూపాయలు ఇవ్వాలి అంటూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అంటున్నారు. జగనన్న కాలనీల పేర్లతో ఇల్లు నిర్మిస్తామని చెప్పిన సీఎం నేడు మాట తప్పి ప్రజలే కట్టించుకోవాలంటున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే 180,000 రూపాయలతో ఇంటి నిర్మాణం సాధ్యమా అని ప్రశ్నించారు. పేదలు ఇల్లు కట్టుకునేందుకు 7,00,000 రూపాయలు ఇవ్వాలని లేదా గుత్తేదారులకు కాలనీల నిర్మాణం బాధ్యతలను అప్పగించాలని ప్రకటనలో డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలి అని సూచించారు.